సురేష్ కుమార్ గారు, మీకు ఓటు ఉందా? ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కదా, ప్రభుత్వం మారాలి సార్. ప్రభుత్వం మారాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వం మారాలి. ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలి చెప్పండి. దేనికి ఉపయోగపడేది అది? ప్రతి కూలోడు కూడాను రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు అండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోగలరు. అమ్మఒడి ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి సోమరపోతులు చేయడమే తప్పించి దానివల్ల ఉపయోగం లేదు. మేము మార్చాలి, కంపల్సరీ అండి, కంపల్సరీ. ఏం జరగలేదండి, మెయిన్ సోమరపోతులు చేశారు అంతే, ఇంకేం లేదు. ఏం లేదు. ఏం గుర్తు? టీడీపీ, జనసేన. జనసేనకి ఇక్కడైతే మాత్రం జనసేన, ఎంపీ ఇక్కడ బీజేపీ ఇచ్చారు కాబట్టి బీజేపీ కంపల్సరీ వేస్తున్నాం. ఎందుకంటే ఆయన సెంటర్లో ఉండాలి, కంపల్సరీ సెంటర్లో ఉంటే. మా ఇంట్లో ఇదండి.